మనకు అలా అనిపించింది చేసేటప్పుడు క్యాథరిన్ గారి ఒపీనియన్ ఏంటో అడుగుదాం ఐ వాస్ సినయ విత్ క్యాథరిన్ బట్ వన్ సబ్డ్యూడ్ వర్షన్ నాట్ యాస్ రౌడీ yes okay so as Rashi and Aishwarya was saying that they only saw Vijay in character and also for that matter that the rest of us were in character yes that is 100% right and it I think the first time that I met all of them together like all of us together is like now yeah and you know when even on the set I was actually looking forward to the first day of work because I usually take about 1 or 2 days to understand my director's working style to understand that dynamic with the co-star you know it takes me so I'm a little antsy a little anxious before the shoot that night I'll be like okay tomorrow morning I have to get up I barely sleep so okay. I came to set and I was pretty much I knew what I had to do I was just I had to figure out about how to make it work out with Vijay and the job was done because he came in character and as Aishwarya said I don't think I saw much of who he is as a person which I like you know we don't I really do not know you that yeah, well yeah. as a person and even in between shots I think the only conversation that I had with him was Vijay how's this episode coming out you know what we were just talking about you know little things yeah. about the whole dynamic that your character and mine has and yeah. things that need to be tweaked here and there so that was the extent of the conversation and I think it reflects nicely on screen that being said I also really really liked Vijay's dialogue delivery in the Kottagudam episode that was a very telangana slang yeah telangana yeah. slang wasn't it adi vijay gari kottina pind asalu hey idi naaku chaala actually vijay was telling me this tana telangana maatladedi mem ikkada ee particular deentlo maatladindi it's very different avuna naaku roju kranti poddune caravan ku vachi voice note isthe okay caravan lo attu itu tirugutu gatti gatti ga dialogue lu maatladi okay how sinaya maatladedi it's kashtam vaallu oka sing song untadi konni dagara saga deestaru నేన్ మాట్లాడేది అది వాళ్ళ సీనయ్య క్యారెక్టర్ మాట్లాడేది ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ సో బట్ దీస్ వాయిస్ నోట్స్ హెల్ప్డ్ ఎవ్రీ మార్నింగ్ క్రాంతి వుడ్ కమ్ అండ్ గివ్ మీ వాయిస్ నోట్స్ అండ్ హ్యాడ్ టు జస్ట్ కీప్ లిస్నింగ్ అండ్ మై మిమికింగ్ ట్రయింగ్ అండ్ మిమికింగ్ ఇట్ అండ్ దట్స్ హౌ దట్ ఎపిసోడ్ ఐ వాస్ థింకింగ్ విజయ్ గారికి తెలంగాణ స్లాంగ్ వచ్చు కదా నాకు తెలుగు వచ్చు బట్ తెలంగాణ నాకు అంతగా రాదు సో నాకు ఇంకా టఫ్ ఉండింది నేను అప్పుడు చెప్పాను విజయ్ మీకు చాలా ఈజీ కదా ఇది తెలంగాణ స్లాంగే కదా అంటే దెన్ యూ వర్ సేయింగ్ దిస్ ఇస్ డిఫరెంట్ లైక్ దిస్ ఇస్ లైక్ ప్రాపర్ లైక్ చాలా ప్యూర్ స్లాంగ్ ఇది నాకు కూడా తెలీదు ఐషన్ చెప్తున్నారు సో క్రాంతి గారు వచ్చి హీ టాక్స్ రియలీ వెల్ ఆ స్లాంగ్ ఆయనకి అలాగే ఊత పదంలాగా వస్తుంది అనమాట ఓకే సో ఇదే వాయిస్ నోట్స్ కూర్చున్ అది ఎందుకంటే ఇట్ సౌండెడ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ ఆల్సో అంటే తెలుగు లాగా లేదు తెలుగులాగా ఉంది కానీ వేరేలాగా ఉంది ఒక సౌండ్ కూడా ఉంది సో చాలా డిఫరెంట్ ఉంది అది అది కిక్యాస్గా ఉంది యాక్చువల్గా బట్ వినేటప్పుడు మాత్రం మీకు బాగా అలవాటే కదా సో ఈజీ అయిపోయి ఉంటుందిలే మీకు అనుకున్నాము యాక్చువల్లీ యూజువల్లీ యూ స్పీక్ తెలంగాణ రైట్ నాకు కూడా టెన్షన్ ఉండే ఫస్ట్ డే ఎందుకంటే బై ద టైమ్ క్యాథరిన్తో షూట్ చేసే వరకు నాది ఐశ్వర్యాది ఓ బంచ్ అయిపోయింది సో బై ద టైమ్ షీ కేమ్ ఐ వాజ్ ఆల్రెడీ 15-20 డేస్ ఇన్ టు క్యారెక్టర్ సో దెన్ ఐ ఆల్రెడీ న్యూ వీడు ఎట్లా మాట్లాడతాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు అండ్ ఆల్ కానీ డే వన్ మై ఫస్ట్ షాట్ టుక్ హాఫ్ అ డే ఫస్ట్ షాట్ ఏంటంటే నేను ఇట్లా ఐశ్వర్య కుక్ చేస్తుంటే వంట చేస్తుంటే మిర్రర్లో చూసి ఓ డిస్గస్ట్తోని బ్రష్ చేస్తుంటా జస్ట్ ఆ లుక్ మేము హాఫ్ డే చేసినాం ఎందుకంటే దో ఈవెన్ ది స్మాల్ లుక్స్ నో ఆర్ వెరీ డిఫరెంట్ లైక్ హౌ గౌతమ్ ఇన్ ప్యారిస్ లుక్స్ అట్ ఈజా ఆర్ హౌ ఐ లుక్ ఎట్ సువర్ణ ఈవెన్ దీస్ లుక్స్ ఈవెన్ దీస్ సటిల్ స్మర్క్స్ ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్ ఉంటాయి బాడీ లాంగ్వేజ్ నడక ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట సో అది పట్టడానికి మాకు హాఫ్ డే పట్టింది చేస్తూనే ఉన్నాం But by day 2, day 3, you get him and then it's fun.
అక్కడ నుంచి నాకైతే చాలా టఫ్ ఉంది. సో డిఫికల్ట్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్. నువ్వు సువర్ణయే కదా, నీలో ఆమెలో సువర్ణ ఉంది, ఉందా లేదా? యా చెప్పండి, ఉందా లేదా? ఐశ్వర్యలో సువర్ణ ఉందా లేదా అంటే, బట్ షీ ఇస్ నాట్ ద సాఫ్ట్ సువర్ణ. సువర్ణ, ఐ వుడ్ ఐ పుట్ అప్ విత్ హిమ్, లైక్ ఐ లైక్ అనిపిస్తాను.